డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ కెన్ గెట్ మాక్సిమం అండర్స్టాండింగ్. సో అది కూడా చూడండి, ఒక్కొక్కరికి పెద్దగా నాట్ మోర్ దెన్ 1-2, కొంతమందికి అసలు రాదు, కొంతమందికి ఎక్కువ వస్తుంది. 1-3 కదా యూ విల్ నాట్ హ్యావ్ మచ్. ఆ 1-3 అనేది పర్సనల్గా చెక్ చేసి క్వశ్చన్. సో మిగతా జేకేసి తప్ప చేస్తే ఇక్కడ మాత్రం బాగుంది. సో ప్రచారం బాగా చేశారు, తెలిసి ఎంపీడీలో తాగుతారు. సో ఇట్ ఇస్ గుడ్ జాబ్ అండ్ యూ హ్యావ్ గివెన్ ఇనఫ్ అవేర్నెస్. సో ఇలాగే మిగతా చోట కూడా వేరెక్కడ మనం చేస్తున్నాము, కన్సర్న్ డిపార్ట్మెంట్ అదే వాళ్ళు లోకల్ స్టాఫ్ ద్వారా అవేర్నెస్ అనేది కల్పించండి. ఇక్కడ మ్యాక్సిమం వచ్చిన గ్రీవెన్సెస్ ఆర్ రెవెన్యూ ఫాలోడ్ బై జీబీఎంసీ. దెన్ కొన్ని మీ హార్మిక్ గవర్నమెంట్ ఇష్యూస్, కొన్ని ఎస్సీపీఆర్ ఇష్యూస్, కొన్ని ఎంపీఆర్ ఇష్యూస్. సో ప్రత్యేకంగా చూడండి, రివ్యూ ఇక్కడ వరకు వచ్చారు, ఎక్కడెక్కడ ఫీ విజిట్ చేయాలో చేయించండి. పీడీ హౌసింగ్ కొన్ని ఇష్యూస్ వచ్చాయి. సో డిఎడిఓ కొన్ని, డిపిఓ కొన్ని, సో ఇష్యూస్ వచ్చాయి. ఐ రిక్వెస్ట్ ద కన్సర్న్ ఆఫీసర్స్ ప్లీజ్ పర్సనల్గా ఈ కేసెస్ అన్ని చెక్ చేయండి, విజిట్ చేయాలంటే చేయించండి, ఫాలో అప్ చేసి క్లోజ్ చేయండి. బికాజ్ చాలా కేసెస్ అన్నీ ఒకే ఇష్యూ మీద 3-4 అప్లికేషన్స్ వచ్చాయి. సో ఒకటి సాల్వ్ చేస్తే మల్టిపుల్ ఇష్యూస్ని సాల్వ్ చేస్తున్నాం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఆన్ దిస్. మళ్ళీ రివ్యూ చేస్తాం ఎంత పర్సంటేజ్ క్లోజ్ అవుతుంది, ఎంత పర్సంటేజ్ జనాలు సాటిస్ఫై అవుతున్నారు, ఎందుకు డిస్సాటిస్ఫాక్షన్ ఉంది, అది కూడా స్పెసిఫిక్గా ఒక్కొక్క మండలంలో జరుగుతున్న జేకేసీని నేను కేసెస్ బై కేస్ బై కేస్ చెక్ చేసి ఇవ్వండి. సో థ్యాంక్ యూ. మీరు క్లోజ్ లంచ్ అందరికీ అరేంజ్ చేయడం. ఏం చేయాలి? అదే సరే.
ఇక్కడ మాక్సిమం వచ్చిన గ్రేవీ